Mind Media, the voice of India. Welcome to Mind Media. Welcome to Antarmathanam. ఇది కార్యకర్తకు ఉండే చప్పుడు. నిజంగా అంటే ఏ మీడియా కూడా ఇలాంటి చర్చ చేయబట్టి ఉండదు. ఇలాంటి షోని ఎక్కడ మీరు చూస్తున్నారు? కార్యకర్త గురించి ఒక కార్యకర్త మనోభావాలు ఎలా ఉంటాయి, కార్యకర్త పనితీరు కానివ్వండి, ప్రతిది కార్యకర్త గురించి మాత్రమే చర్చించే కార్యక్రమం అంతర్మథనం. ఇది సెకండ్ ఎపిసోడ్ మనది. అద్భుతమైన స్పందన వచ్చింది లాస్ట్ వీక్ షోకి. మాకు అటు రేడియో నుంచి మా లిజనర్స్ కానివ్వండి, మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ కూడా నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అందుకే దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. కేవలం కార్యకర్త గురించి మాత్రమే మాట్లాడే, విశ్లేషించే, చర్చించే కార్యక్రమం ఇది. ప్రముఖ సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు, నడింపల్లి యమునా పాఠక్ గారు మళ్ళీ మన స్టూడియోలో ఉన్నారు కార్యకర్త గురించి మాట్లాడేందుకు. నమస్తే యమునా గారు. నమస్తే దేవిక గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి, బాగుంది. మనకి ఐ థింక్ మొదటిగా ఇక్కడ స్టార్ట్ చేసిన అంతర్మథనం అది ఎంతో మంది అంతర్మథనాన్ని మేల్కొలిపి తట్టి లేపి ఎంతో మంది కార్యకర్తల గుండె చప్పుడు వినే అవకాశం మనందరికీ కూడా మరి మైండ్ మీడియా వారు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎంతో ఎన్నో వేల లక్షల మంది గుండె చప్పుడు వినే అవకాశం, తెలుసుకునే అవకాశం తప్పకుండా దక్కుతుంది అనుకుంటున్నాను ఈ షో ద్వారా. అలాగే కార్యకర్త అంటే మామూలుగా పార్టీ సమావేశాలప్పుడు, ఎలక్షన్ల టైంలో ప్రచారం సందర్భంగా ఎక్కువగా మన కార్యకర్తల గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది. అంటే కార్యకర్త అంటే కేవలం మీటింగ్స్కి సమావేశాలకు హాజరవడము, లేదంటే జయ జయ నినాదాలు వాళ్ళ నాయకుల్ని పొగుడుతూ, లేదా పార్టీకి సంబంధించి నినాదాలు చేయడం వరకైనా ఇంకా ఏంటి కార్యకర్త కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది కార్యకర్తలకు పార్టీకి? మరి ముఖ్యంగా కార్యకర్త కాంట్రిబ్యూషన్, యూజువల్గా కూడా మనం ఇందాక అన్నట్టుగా కార్యకర్త అనగానే కేవలం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కేవలం కొన్ని సమావేశాలు లేకపోతే ఏదైనా ఒక ఎలక్షన్ ఎజెండాతో ఎలక్షన్కి ముందు వచ్చే కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ మీటింగ్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్స్కి కూడా చాలా వరకు మనం కార్యకర్తలను చూస్తున్నాము. అలాగే ఏదైనా ఒక ఇష్యూ ఉన్నా కూడా ఒక ఎడ్యుకేషన్ వైపు కానివ్వండి, లేదా ఒక ఆనందకరమైన విషయం ఉన్నప్పుడు సంబరాలు జరుపుకుంటాం, లేదా ఎలక్షన్లు వస్తే ఒక గ్యాదరింగ్స్, మనం చాలా వరకు కూడా మన ఈ ఆస్పెక్ట్స్లో మన కార్యకర్తలు అందరూ కూడా ఉండడం చూస్తూ ఉంటాం. బట్ బియాండ్ దిస్ మీరు ఇందాక అడిగినట్టు కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఒక కార్యకర్త కాంట్రిబ్యూషన్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళు అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలాగా ఉంటుంది అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మరి ముఖ్యంగా ఒక కార్యకర్త అనే అది చాలా గొప్ప స్పిరిట్ అండి. ఇన్ఫ్యాక్ట్ యూనో వ్యక్తిగతంగా ఎవరు ఫోర్స్ లేకుండా చాలా వరకు కూడా ఒక ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళకి అది అవసరం అయి ఉండాలి, ఆ అవసరం కోసం ఆ మనిషి ఆ పనిచేస్తూ ఉంటాడు. సో తద్వారా ఒక ఉద్యోగము లేకపోతే కన్సల్టెంట్గాను ప్రైవేటు గవర్నమెంటు ఏదో రకంగా ఒక ఉపాధిలో వాళ్ళు ఉంటారు. కానీ కార్యకర్త అనేవాడు వీళ్ళకి వ్యక్తిగతంగా స్వతహా వాళ్ళు వారి అంతా వారు వారి యొక్క టైంని కేటాయిస్తూ ఉంటారు. జీవితంలో అన్నిటికంటే మనం అనుకుంటాం డబ్బు చాలా ముఖ్యం అని, డబ్బు కంటే కానీ ఒక మనిషి ఒక సమయాన్ని వెచ్చించేటప్పుడు ఆ సమయం విలువ అంటారు చూసారా, పోయిన సమయం మళ్ళీ వెనక్కి రాదు, అన్నిటికంటే విలువైన సమయం అంటే అంటే సమయానికి ఉన్న అంతటి ప్రాముఖ్యత మన జీవితాల్లో ఎక్కడైనా కూడా. మరి అలాంటి సమయాన్ని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు, అది ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్. ఒక కార్యకర్త తన జీవితంలో కొంత భాగం, ఆ మహిళా కార్యకర్త కావచ్చు, మగవాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మేజర్ టైం ఆఫ్ దేర్ టైం, ఆ టైంని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది మనం ఫస్ట్ ఒక కార్యకర్తగా పార్టీలో పనిచేసే కార్యకర్తలను మనం గౌరవించాల్సింది, పూర్తిగా వాళ్ళ సమయాన్ని ఇస్తూ ఉన్నారు. అండ్ మోర్ బియాండ్ దిస్ వాళ్ళ ఎనర్జీ ఉత్సాహంగా. ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా మామూలుగా ఇంట్లో పని చెప్తేనే మనం విసుక్కుంటాం, నాకేం చెప్తారు వాళ్ళ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం, లేదన్నా ఉద్యోగం చేస్తున్నా ఎవరైనా మనకి పనులు తొందరగా ఎక్కువ చెప్పినా ఎవరు చాలా ఇష్టపడరు పని చేయడానికి. చాలా వరకు చాలామంది అంటే అన్లెస్ దే ఆర్ డ్రివెన్ బై ప్యాషన్, అంటే బాగా అతి ఇష్టం ఆ పని మీద మక్కువ ఉంటే తప్ప వ్యక్తిగతంగా మేము పనిచేసేస్తామన్న వాళ్ళు చాలా అంటే రీజనబుల్లీ చాలా తక్కువ ఉంటారు.
అలాంటిది ఒక కార్యకర్త కాంట్రిబ్యూషన్ మీరు అడిగినప్పుడు వారి యొక్క ఉత్సాహం వారి యొక్క ఎనర్జీ లిమిట్లెస్ అంటే దానికంటూ ఒక హద్దు లేదు అంత ఉత్సాహంగా మనం చూస్తూ ఉంటాం మీరు ఇందాక అన్నారు నినాదాలు చేస్తారు సంతోషంగా కేరింతలు కొడతారు లేకపోతే జై జై నాదాలు నినాదాలు వినిపిస్తారు అది మీరు అన్నట్టు ఇందాక మంచి రిజల్ట్ వచ్చినప్పుడు టపాకాయలు పిలుస్తారు ఇంట్లో పంచుకోండి అన్ని సమానాలు అంటే ఒక ఒక భావజాలాన్ని నమ్మి వాళ్ళు దాంట్లో పూర్తిగా నిమగ్నమై వారి సమయాన్ని సమయంతో పాటు చాలా ఇష్టంగా వాళ్ళు చేసే ఒక ప్రక్రియ ఆ ఉత్సాహాన్ని చూపిస్తుంటారు ఇది ఒక కార్యకర్త ఇచ్చే ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ పార్టీకి సో ఇది మనం చాలా వరకు గమనించాం లేదంటే పట్టించుకో ఇంత విలువ ఉంటుందా ఇంత విలువైనది మనకి ఇస్తున్నారా మన పార్టీకి ఇస్తున్నారా ఆ పార్టీని లీడ్ చేసే నాయకులతో కలిసి మమేకమే పనిచేస్తూ ఇంత ఉత్సాహాన్ని సమయాన్ని వెళ్ళిస్తున్నారా అని మనం ఎప్పుడు పట్టించుకోం కానీ ఇది పట్టించుకోవాల్సిన అవసరం జీవితాలు చాలా విలువైన వాళ్ళ ఒక స్పిరిట్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళ టైం ఈ మూడు మనకి కార్యకర్తలు ఇస్తున్నారు అలాగే అంటే కేవలం నినాదాలు ఇవ్వడము నిరసనలు సభలో పాల్గొనడం కాకుండా ఇంకా ఎలాంటిది అంటే ఏదైనా నైపుణ్యం ఉండాలా స్కిల్స్ ఉండాలా ప్రతిదానికి మనం నైపుణ్యం గురించి స్కిల్స్ అనుకుంటాము ఒక కార్యకర్త అనేవాడికి నైపుణ్యాలు ఉండాలా ప్రత్యేకమైన ఒక స్కిల్స్ ఉండాలా ఎలాంటి స్కిల్స్ ఉండాలి చాలా అద్భుతంగా అడిగారు నినాదాల నుంచి నైపుణ్యం వరకు ప్రస్తావించాల్సిన అవసరం ఉందా కార్యకర్తలు అంటే మనందరికీ తెలిసింది నినాదాలు చేస్తారు జైజేలు కొడతారు అదే అజిటేషన్ వచ్చినప్పుడు ధర్మ పోరాటం చేస్తారు తప్పకుండా ఒక ఫిలాసఫీతో పనిచేస్తారు ప్రశ్నిస్తారు పార్టీ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో ధర్మ పోరాటాల్లో వాళ్ళ గణాన్ని సైతం ఆ పూర్తిగా కూడా జనగణంలో వారి గణం కూడా మమేకమే నినాదాలు చేస్తారు తప్పకుండా హర్షించదగ్గ విషయమే కానీ నినాదాల నుంచి మనం ఈరోజు ఇంకొక అంశాల మీద వెళ్ళబోతున్నాం మీరు అన్నట్టుగా నినాదాల నుంచి నైపుణ్యాల వరకు మరి కార్యకర్త అనే వాళ్ళకు నిజంగా నైపుణ్యం ఉంటుందా కావాలా అవసరమా ఎస్ అవసరమే కావాల్సిందే మరి మీరు అనొచ్చు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలని ఇందాక అడిగారు అన్నిటికంటే ఫస్ట్ అండి కార్యకర్తలకు ఉండాల్సిన మొట్టమొదటి నైపుణ్యం కమ్యూనికేషన్ వాళ్ళు అనుకున్నది ఇప్పుడు ఏ కార్యకర్త అయినా ఒక భావజాలను నమ్మి ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఆ పార్టీలో ఉంటారు మరీ ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్న ప్రభావితం చేసే కొంతమంది నాయకులకు బాగా అట్రాక్ట్ అవుతారు సో అలాంటి ఓ ఇలాంటి వ్యక్తి మనకి నాయకులుగా ఉండే వారి రథసారథ్యంలో మనం అందరం కూడా నేను సైతమని కార్యకర్తల ముందుకు వస్తారు మరి అలా వచ్చే కార్యకర్తకు ఇప్పుడు మనం మనం చేసే ఒక ధర్మ పోరాటంలో వెళ్తున్నప్పుడు అంతే నిబద్ధత రాజుగారికి ఒకరికి ఉంటే సరిపోదు అప్పుడు ఉన్న మొత్తం ఆ యంత్రాంగం ఆ సైన్యానికి కూడా ఉండాలి కాబట్టి ఆ అంతే మనోధైర్యం ఉండాలి అంతే విల్ పవర్ ఉండాలి అన్ని రకాలుగా సో అలాంటి ఆస్పెక్ట్స్లో మరి కార్యకర్తకి ఉండాల్సింది మొట్టమొదటిగా కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే తను అనుకుంటుంది తను నమ్ముతుంది ఆ భావజాలాన్ని పరులకు చెప్పగలగాలి వారు అనుకుంటుంది అది నిజము అది కరెక్ట్ దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సో వారికి అర్థమైనది క్షేత్రస్థాయిలో వారితో ఉన్నవాళ్ళతో వాళ్ళు చెప్పగలగాలి వివరించగలగాలి అండ్ దాని ఎస్సెన్స్ గురించి ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరింతమంది చేరువయ్యే అవకాశం ఉంటుంది అంటే అంటారు చూసారా మంచిని ఎప్పుడు పెంచాలి అని మనం అనుకున్నది మంచి అనుకున్నప్పుడు అది తప్పకుండా మనం దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది స్ప్రెడ్ ద పాజిటివిటీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ ఒక పార్టీ ఒక సంక్షేమ పథకం కావచ్చు మనం ఇంతకు ముందు ఒకసారి ప్రస్తావించాం సంక్షేమ పథకం అనేది ఇంత మంచి ఎంతోమందికి బెనిఫిట్ అయ్యింది సో అక్కడ ఉన్న కార్యకర్త దాని గురించి అవగాహన ఉండాలి పూర్తి అవగాహన ఉండాలి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలగాలి అలాగే వారికి ఏదన్నా మనసులో చిన్న ఎటువంటి
ఏదైనా శంక ఉంటే ఏదైనా ఒక డౌట్ ఉన్నా కూడా అది ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. చాలా వరకు మనం చూసేది ఏంటంటే కమ్యూనికేషన్ పెద్దగా ఉండదు. అంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు, పై స్థాయిలో ఉండే నాయకులకు ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆ వారిది కమ్యూనికేషన్. ఎప్పుడూ కూడా పరస్పరం నాయకులకు కార్యకర్తలకు మధ్య ఒక అద్భుతమైన సంభాషణ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అంటే పేరెంట్స్ చాలామంది కాల్ చేస్తూ మా పిల్లలు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారండి అంట, నేను అన్నాను ఎప్పుడైనా మీరు వాళ్ళతో కూర్చొని కనీసం మనసు ఇప్పి మాట్లాడారా? సో బిఫోర్ యూ కంప్లైన్, అంటే ఒక పటిష్టమైన ఒక నిర్మాణాన్ని మనం చేసేటప్పుడు మనం ఎంత ఎఫెక్టివ్గా దాని గురించి చెప్పగలుగుతున్నాం అవతల వ్యక్తికి. సో పార్టీ ఒక ఆర్గనైజేషన్, పార్టీ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ ఈజ్ అండ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ సెటప్ సిస్టంలో కూడా మనం ఏదైతే ఒక గ్యాప్ పెరుగుతూ వస్తుందో ఇది కవర్ చేయాలి. ఎప్పుడైనా కూడా భావజాలానికి దగ్గరగా ఉండాలంటే పరస్పరం అక్కడ మాట్లాడటం అనేది ఉండాలి, సంభాషణ అనేది ఉండాలి, చెప్పగలగాలి. పాజిటివ్స్ చెప్పగలగాలి, నెగిటివ్స్ చెప్పగలగాలి. ఓహో నేను కేవలం పాజిటివ్గా మాట్లాడితేనే మా నాయకుడికి ఇష్టమా? కాదు. తప్పులు జరిగినా కరెక్షన్స్, తప్పులు అన్నది నేను కరెక్షన్స్ లేకపోతే వాల్యూ అడిషన్ అందాం. ఒక సిస్టంలో ఎక్కడో ఒక వెలతి కనపడుతుంది, ఆ వెలతిని పూర్తి చేసేది చేయాల్సింది కార్యకర్తలే. ఈ ఫీడ్బ్యాక్ గురించి చాలా వరకు కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎక్కువ. ఏదైనా మనం ఇంతకుముందు ఒక సెషన్స్ నాకు ప్రొఫెషనల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా, అంటే ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాల పట్ల కానివ్వండి, మన పనితీరు పట్ల కానీ ఎవరు జడ్జ్ చేయాలి? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు చిన్నపిల్లలకి మంచి స్కూల్లో కాలేజెస్లో మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు ఎందుకని? అంటే ఆ మార్కులు అనేది ఎందుకు వేస్తారు, ఎందుకు మనల్ని టెస్ట్ చేస్తారు అంటే మన మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, దానికి ఎంత పట్ల ఆ సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది అని. మరి రాజకీయ క్షేత్రంలో కూడా ఇటువంటి ప్రాసెస్ ఉండాలా వద్దా? నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఉండాల్సింది అని. పనితీరు పట్ల, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల పనితీరు పట్ల ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. దాని వాల్యుయేషన్ ఉండాలి, అది ఎలా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఎఫికసీ ఎంతవరకు ఉంది, ఇవన్నిటికీ కూడా. అందుకే అంటాను, ఎప్పుడైతే మనం ఆ ఫీడ్బ్యాక్ అనేది పెడతామో చెప్పే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే అనానిమస్గా ఉండొచ్చు, వాళ్ళ పేరు చెప్పక్కర్లా. ఇప్పుడు ఒక హాల్లో ఒక 100 మంది వచ్చారు, ఒక కార్యక్రమం పట్ల, ఒక నాయకుడు తీసుకున్న అంశం పట్ల, లేకపోతే ఒక పార్టీ ఇచ్చిన ఒక ఎజెండా పట్ల డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. దాని పట్ల తప్పొప్పులు, తప్పొప్పులు అంటే ఎత్తి చూపించడం కాదు, దాన్ని ఎలా మెరుగుపరచచ్చు, దాన్ని ఇంకా అర్థవంతంగా ఎలా చేయొచ్చు, దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా తీసుకెళ్ళచ్చు, ఇటువంటివన్నీ. మరి దీనికి ప్రాసెస్కి ఎక్కడ? యూజువల్గా మనం వినం ఇలాంటివన్నీ కూడా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్లో ఆ సెటప్లో ఉంటుంది. బట్ ఇంత అంటే మన మన దేశంలో మనం ఎన్నో రకాలుగా ముందడుగులు వేస్తున్నప్పుడు, ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉన్నప్పుడు అన్ని రంగాలలో, రాజకీయం అనే రంగంలో ఎందుకు ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉండటం లేదు? ప్రొఫెషనల్ అప్రోచ్ అంటే ఇంకా మెరుగ్గా పనిచేయడం అనేది నా ఉద్దేశం. మెరుగ్గా అది ఉండాల్సిన అవసరం ఉంది, అది ఉంటుందా? దేంట్లాగా మెరుగుదల అంటే ఆ ఆర్గనైజేషన్ సెటప్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా ఆ రకంగా అడుగులు పడుతున్నాయా లేదా చూసుకోవాలి. మరి అవి ఎలా తెలుస్తుంది అండి? ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫీడ్బ్యాక్ ద్వారా, ఆ అవకాశం ఇవ్వాలి. సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో మనం ఇందాక మనం ప్రస్తావిస్తున్న ఒక స్కిల్స్లో ఇది కూడా ఒక అంశంగా తీసుకోవాలి. అది చెప్పగలగాలి ఏ రకంగా, లెట్ ఇట్ బి అనానిమస్, వాళ్ళు వాళ్ళ పేరు ఊరు చెప్పక్కర్లేదు, రాయనక్కర్లా. కానీ రెగ్యులర్గా కూడా ఒక అంశం పట్ల, పనితీరు పట్ల ఏదో రకంగా ఫార్మల్గానో ఇన్ఫార్మల్గానో కమ్యూనికేట్ అవ్వాలి. దీనివల్ల కూడా చాలా వరకు బాగుంటుంది ఆ పార్టీ యొక్క మనుగడ అనేది బాగుంటుంది ప్రజల్లో, ఎస్పెషల్లీ కార్యకర్తలతో, ఫస్ట్ అండ్ ఫాస్ట్. సో కార్యకర్త కూడా ఈ యొక్క క్వాలిటీని అలవర్చుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక స్కిల్, కమిట్మెంట్. ఒక కార్యకర్తగా నేను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నాకు అంటే డిఫైన్డ్ రూల్స్, రెగ్యులేషన్స్, ఒక భావజాలం ప్రతి పార్టీకి ఉంటుంది. దానికి కట్టుబడి నేను ఉన్నానా, నిబద్ధతతో నేను ఉన్నానా, మనసా వాచా కర్మేనా నేను
पार्टी भावजाली पूर्ति दिन पूर्ति विस्तरी अमल पुना सो अला कमिटमेंट लेवल कार्यकर्ता की केवल कदा चूसा मन कंटे कार्यकर्ता मीटो लेको एजुटेशन को संबरा परमित प्रगाढ़ प्रती ट्रिवियल अंश अटे समाज में प्रती ఏదైతే అంశం ప్రభావితం మనం చేస్తుందో సమాజాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుందో అలాంటి ప్రతి అంశాల మీద కూడా ఆ కార్యకర్తకి కమిట్మెంట్ ఉండాలి. సమాజం పట్ల కమిట్మెంట్ ఉండాలి, తను పనిచేస్తున్న పార్టీ పట్ల కమిట్మెంట్ ఉండాలి, తన పట్ల తనకి కమిట్మెంట్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ అనదర్ ఆస్పెక్ట్ కంపాషన్. మనం చేస్తున్న ప్రతి పని మీద మనకు అంతే ఇష్టం. ఇందాక అన్నా చూసారా ఒక కార్యకర్తకు మెయిన్ గా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ ఉత్తేజంతో పనిచేస్తారు. ఫస్ట్ మనసు బట్టి ఇష్టంతో చేయగలరు, అంత ఇష్టంగా చేయగలరు. కార్యకర్త అంత విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నాడు అంటే ఇష్టంతోనే చేస్తాడు. ఆ పూర్తిగా ఆ ఇష్టం ఉందా తన పట్లే కాదు పార్టీ పట్ల, అలాగే తన టీమ్ లో ఉన్న వ్యక్తుల పట్ల, సమాజం పట్ల. ఎవరైతే నిజంగా వాళ్ళకి చేయూత కావాలో వాళ్ళ పట్ల జడ్జ్మెంట్ చేయకుండా, అంటే ఎటువంటి బయాస్డ్ అప్రోచ్ లేకుండా, ఏ రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. కులమనో మతమనో లేకపోతే భాషనో ప్రాంతమనో కాకుండా ఒక తోటి మనిషిగా ఆ కంపాషనేట్ యాటిట్యూడ్ కార్యకర్తకి ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అన్నిటికి అతీతంగా మనం ఒక మానవత్వంతో, అన్నిటికంటే గొప్ప మతం మానవత్వం, అన్నిటికంటే గొప్ప కులం ప్రేమ, ఈ తత్వాన్ని ఎప్పుడైతే ఒక కార్యకర్త అలవర్చుకుంటాడో ఆ కార్యకర్త ఎప్పుడు తప్పు చేయలేడు, తప్పు చేసే దారిలో కూడా వెళ్ళలేడు. సో అలా ఒక కార్యకర్త కదా మొత్తం ఫిలాసఫీ ఆఫ్ పొలిటికల్ వాలంటీరిజం. ఇది కనుక ఇంత హ్యూమన్ అప్రోచ్తో కనుక నిండితే తప్పకుండా కూడా ఒక మంచి మార్పు కలుగుతుంది. సో ఆ కంపాషన్ కార్యకర్తలు ఉండాలి. ఇది కూడా ఒక స్కిల్ ఏంటండి. అండ్ అన్నిటికంటే వెన్నుముక, శరీరానికి ఒక వెన్నుముక లేకపోతే మనిషిని నించోలేడు, కూర్చోలేడు. పార్టీకి కార్యకర్త లేకపోతే కూడా ఆ పార్టీకి కార్యకర్త నిలబడదు. మరి ఆ కార్యకర్త నిలబడాలి అంటే ఆ కార్యకర్తకి వెన్నుముక కూడా ఉంది. అది మీరు ఏంటో అనుకోవచ్చు. వాటిని మనం ఎథిక్స్ అంటాం, నైతిక విలువలు. ఆ నైతిక విలువలు ప్రతి కార్యకర్తకి ఉండాలి. మనం చేసే పని పట్ల ఎంత నీతిగా నిజాయితీగా ప్రవర్తిస్తున్నామా లేదా, అలాంటి అడుగులు వేస్తున్నామా లేదా. ఒకవేళ ఇందాక నేను మీతో అన్నట్టుగా పార్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ తప్పులు జరిగినా దాన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవచ్చు, ఇంకేమైనా మెరుగైన పద్ధతులు కావాలంటే ఎట్లా వాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఈ మధ్య తరచూ వింటున్నాం నాయకుడు నీతి తప్పినా కార్యకర్తలు నీతి తప్పరు అనే ఒక మాట కూడా వినిపిస్తుంది కదా. అందుకే అంటారు చూసారా, అందుకే మనము రైట్ ఫ్రమ్ బేసిక్స్ ఫౌండేషన్ మనం వేసుకుంటూ వెళ్తున్నాం చూసారా. ఇలా ఎప్పుడైతే ప్రశ్నించమంటున్నాం, ఆ ప్రశ్నించిన వాళ్ళ కూడా ఎఫెక్టివ్గా అడగండి, నిలదీయండి అని కాదు, వాల్యుయేషన్ చేయండి, ఇలా చేస్తే మెరుగ్గా ఉంటుంది. అంటే ఒక రిఫర్మేషన్ అనేది మన ఆలోచనలో ఉండాలి, అది కార్యకర్తలో ఉండాలి, ఆ థాట్ ప్రాసెస్లో ఉండాలి. ఒక మెరుగైన సమాజం కోసం చక్కటి, అంటే ఒక మన దేశం కోసం మనం అందరం ఎన్నో కళలు కంటున్నాం. అలాంటి కళలన్నీ నిజం అవ్వాలి అనుకుంటే క్షేత్రస్థాయిలో ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఇవన్నీ కూడా పిల్లర్స్ లాంటివి. పిల్లర్స్ అనేవి అక్కడ కార్యకర్తలు ఉన్నప్పుడు ఆ కార్యకర్తలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనే వాటిని ఈరోజు మనం చర్చిస్తున్నాం. కాబట్టి అందులో ఎథిక్స్, ఒక కార్యకర్తకి వెన్నుముక తన ఒక నైతిక విలువని అది తప్పకుండా పాటించండి. అది అనదర్ ఆస్పెక్ట్. అదే అంటే నైపుణ్యాలతో పాటు అదే మీరు ఒక లక్షణాలు కూడా చెప్తున్నారు. మామూలుగా ఒక నాయకుడు వచ్చేసరికి మిత భాష, నిరాడంబరుడు, జననాయకుడు, వెంటనే స్పందిస్తాడు ప్రజలకు ఏమన్నా అయితే, ఇలాంటివి కొన్ని వింటుండ అజాత శత్రువు అలాంటివి వింటుంటాం కదా. కార్యకర్తకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ నైపుణ్యాలతో పాటు? కార్యకర్త అనేవాడికి ఇప్పుడు నాయకుడిని ఏదైతే మనం ఇలా అంటామో ఎలాంటి లక్షణాలు ఉండాలి కార్యకర్తకి? మీరు అన్నది కరెక్టే, అజాత శత్రు మిత భాష ఎగ్జాంపుల్ అలా నాయకులు అనేసరికి మీరు యాక్చువల్గా ఎటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే నాయకుల్లో మనం ఈ లక్షణాలు చూసుకుంటారు, బట్ మీరు చెప్పిన వాటిలోనే మనకి ఆన్సర్ కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఎందుకంటే
కార్యకర్తలకు కూడా ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ మనం భయం అనేది లేకపోవడం. ఎవరు భయపడతారు ఎవరు భయపడరు అనుకున్నప్పుడు భయం మనిషికి ఎప్పుడు ఉంటుంది. ఒక మనిషి తప్పు చేస్తే భయం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మన నీడ ఎలాగైతే మనం వెంటాడుతుందో తప్పు చేసిన వాడికి కూడా భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. కానీ తప్పు చేయని వాడికి భయం అనేది ఉండదు. ఆ ఫియర్లెస్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇందాక నేను మీకు చెప్పాను ఎటువంటి స్కిల్స్ ఉండాలి అంటే ఆ నైతిక విలువల గురించి మాట్లాడడం చాలా ఇంకెలా ఎలా ఎఫెక్టివ్గా ఉండాలో అన్ని రోల్స్ మనం చెప్పాం. ఒక వాలంటీర్కి ఎలా ఉండాలి, ఒక పొలిటికల్ వాలంటీర్ ఎలా ఉండాలి. అలాంటప్పుడు అన్ని అద్భుతమైన క్వాలిటీస్ని అన్ని అద్భుతమైన స్కిల్స్ని అలవర్చుకున్నప్పుడు ఆ కార్యకర్త ఎంతో నిబద్ధతతో నిజాయితీగా నిరాడంబరంగా పనిచేస్తూ ఉంటాడు. అలాంటి కార్యకర్తకు ఎప్పుడూ దేని మీద కూడా భయం అనేది ఉండదు. ఎందుకంటే సత్యమార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్న కార్యకర్తకు ఎప్పుడూ ఎదురు ఉండదు. కాబట్టి ఆ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఒక కార్యకర్తకు ఉండాల్సింది నిజాయితీ. ఆ నిజాయితీగా ఉండడం, ఆ భయం లేని తత్వం. ఎందుకంటే ఆ ఆస్కారం వాళ్ళకు ఉండదు. అంత అన్బయాస్డ్గా వాళ్ళు పనిచేసినప్పుడు, అంతటి స్మిత ప్రజ్ఞతతో వాళ్ళు పనిచేసినప్పుడు తప్పకుండా ఆ పార్టీ సిద్ధాంతం పట్ల అవన్నీ అలవర్చుకుంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటేనే ఆ పార్టీ యొక్క ఫిలాసఫీని, ఆ పార్టీ యొక్క ఎంటైర్ ఎసెన్స్ని వాళ్ళు ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఐడియాలజీని, ఆ పార్టీ ఐడియాలజీని కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఒక కార్యకర్తకు భూదేవంత సహనం, ఓర్పు, మహిళకు ఓపిక, ఒక అమ్మకున్నంత ఓర్పు ఉండాలి. సో ఒక కార్యకర్తకి నిజంగా అది కావాల్సిన అవసరం. అంటే వెంటనే స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకుండా దేనైనా కూడా ఆలోచించి ఆచితూచి దాని మీద సంపూర్ణంగా ఆలోచించి విశ్లేషించి అడుగులు వేసే ఒక తత్వాన్ని ప్రతి ఒక్క కార్యకర్త అలవర్చుకోవాలి. అందుకే అన్నాం కదా భూదేవంత ఓర్పు అని, అమ్మకున్నంత ఓర్పు అనుకోవచ్చు అనుకోండి. ఇవి తప్పకుండా కూడా ఉండడం వల్ల ఆ కార్యకర్తలో ఆలోచించే శక్తి అనేది చాలా వరకు పెరుగుతుంది. విశ్లేషించి ఏది తప్పు ఏది ఒప్పు ఎలా చేయాలి, మన కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ఒక మనిషికి ఆ మానసిక స్థిమిత ఉన్నప్పుడు ఆలోచించే శక్తి తప్పకుండా పడుకుంటుంది. సో ఇక్కడ కూడా ఆ ఒక పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. ప్రతి కార్యకర్త కూడా అటువంటి క్యారెక్టరిస్టిక్స్ కూడా వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేసి ఎస్ అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా. సో ఇటువంటివి కూడా తప్పకుండా మంచి రిజల్ట్స్ ఆ పార్టీకి, ఇలాంటి కార్యకర్తలు ఉండడం వల్ల కూడా ఆ పార్టీకి ఎంతో బలం చేకూరుతుంది. ఎన్ని ఎన్ని క్వాలిటీస్ చెప్పుకుంటున్నాం చూసారా, ఎన్ని క్వాలిటీస్ ఉన్న ఒక కార్యకర్త గురించి చెప్పాం. మరి ఎన్ని అలా ఈ క్వాలిటీస్తో నిండిపోయిన ఎన్ని వేల లక్షల మంది కార్యకర్తలు ఉంటే అంత మెరుగైన పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఒక మెరుగైన రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ మెరుగైన రాజకీయ వ్యవస్థ వల్ల కూడా ఒక సుస్థిరమైన పాలన దేశంలో జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మనం ఇంత సుదీర్ఘంగా ప్రతిదీ కూడా చర్చించుకుంటాం. అండ్ మరీ ముఖ్యంగా ప్రతిదీ కూడా అంటే నాకు తెలిసి ఇంతకు ముందు కూడా ఒక కార్యక్రమం మీరు ఇందాకన్నారు కదా, నినాదాలు చేస్తారు అంటే చాలా జనరలైజ్డ్గా మనం చెప్పగలిగాం. కార్యకర్త అంటే వీళ్ళు ఒకటి ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక పొలిటికల్ అది మనం చెప్పేయగలుగుతాం ఈజీగా, ఓ ఇది ఒక పొలిటికల్ మీటింగ్ ఇలా జరుగుతుంది. సో ఒక క్రియేటివిటీ అనేది చాలా వరకు కూడా లోపిస్తాం. కానీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆ క్రియేటివ్ ఎలిమెంట్ కోసం కూడా పనిచేయాలి. ఎంత అద్భుతంగా మనం ఒకప్పుడు నాకు తెలిసి ప్రతి ఊర్లో సాయంత్రం అయ్యేసరికి భోజనం చేసి అలా అరుగు మీద కూర్చుంటే ఏదైనా దేశంలో ప్రధాన అంశాలు అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం మనం ఇప్పుడు ఇంత మీడియా ఇంత లేని వాళ్ళు ఎప్పుడు ఎలా కార్యక్రమాలు చేశారు, బుర్రకథలు, పిట్టకథలు, తర్వాత నాటకాలు, హరికథలు అంటే చాలా ఎఫెక్టివ్గా ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా క్రియేటివ్గా చేసేవాళ్ళు. అంటే జనము ఏదో అలా చూసి వెళ్ళిపోకూడదు, దాని పట్ల అక్కడ ఉన్న జనంలో ఆలోచన కలగాలి. అంటే మామూలు ప్రజల్లో ఆలోచన జరగాలి.
అది ఉదాహరణ మన స్వాతంత్రోద్యమం. ఎన్నో ఎన్నో ఇన్ని రాష్ట్రాలు ఇన్ని భాషలు ఇంతమంది అంతమంది ప్రజలను చైతన్యవంతం చేయగలిగారు అంటే అక్కడ వాళ్ళు చేసిన అక్కడ వ్యవస్థలో వాళ్ళు చేసింది కదా అంతమందిని వాళ్ళు ప్రభావితం చేశారు అంటే వాళ్ళు యూస్ చేసిన ఒక అద్భుతమైన టెక్నిక్ క్రియేటివిటీ. కానీ మనం క్రియేటివిటీ పెరుగుతూ ఇప్పుడు చాలా రావస చూస్తున్నాం సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో సో క్రియేటివిటీ అనేది నా ఉద్దేశంలో అద్భుతంగా చెప్పగలగాలి, సూటిగా చెప్పగలగాలి, అది ప్రజలకు హత్తుకునేట్టుగా ఉండాలి. వాళ్ళలో మనం చూసే ఏవైతే మాధ్యమాల ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేసే ఏవైనా ఉన్నాయో అది ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంతకు నేను మీతో చెప్పినట్టుగా కోర్ వాల్యూస్, ప్రిన్సిపల్స్, ఎథిక్స్ తప్పకూడదు. ఇవన్నీ ఉంటూ మీరు ఒక క్రియేటివ్ ఎలిమెంట్తో ఆ ప్రతి కార్యకర్త కూడా, మన వీధిలో ఒక 20 ఇళ్ళు ఉన్నాయి, 20 ఇళ్ళ మంది నేను ఒక పొలిటికల్ మీటింగ్ పెడతానంటే రావడం. సో మనం వాళ్ళని ఎలా మోటివేట్ చేయగలుగుతాం, చిన్నగా ఉదాహరణ ఇస్తాను. మన ఇళ్ళలో అందరం కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు తడి చెత్త వేరు పొడి చెత్త వేరు అని. ప్రతి ఇళ్ళలో చెత్త వాడకుండా అయితే చెత్తంతా ఉంటుంది, చెత్త ప్రతి వాళ్ళు యూజ్ చేస్తాం. మనకి ఏవో ఇచ్చారు ఓ రంగులు, ఇందులో ఇవి వేయండి ఇది వేయండి, అందులోనే చూడండి చాలా వరకు కూడా ఆ 20 ఇళ్ళల్లో చెత్త వేయమంటున్నాం. అది కూడా మనం ఎవరు చాలా వరకు కూడా వేయటం లేదు, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఎందుకు ఏమంటున్నారు, తడి చెత్త ఎందుకు ఏమంటున్నారు, పొడి చెత్త ఎందుకు ఏమంటున్నారు, దీన్ని మనం ఏం చేయొచ్చు తెలియదు. చిన్నగా అక్కడ ఉన్న ఆ కార్యకర్త నిజంగా క్రియేటివ్గా ఆలోచిస్తే మన అందరి ఇళ్లలో కనీసం 20 ఇళ్లలో ఒక 7 ఇళ్ళో 8 ఇళ్ళో అయినా మట్టి కుండీలలో గులాబ్ చెట్లు ఏవో చెట్లు పెట్టుకుంటాం. చెట్లు లేని ఇళ్ళైతే ఉంది. వాళ్ళ ఇంట్లో వాడే ఆ ఒక వేస్ట్ ఆ చెత్త మన కూరగాయలు తురిమినది ఇవన్నీ కూడా చక్కగా దాన్ని ఒక ఒక వెజల్లో పెట్టి ఒక చిన్న పాత్రలో పెట్టి దాంట్లో కొద్దిగా మట్టి వేసి ఇవన్నీ వేసి దాన్ని వెర్మి కంపోస్ట్గా ఎట్లా చేసుకోవచ్చు అంటే మన చెత్త ఏదైతే ఇంట్లో వస్తుందో దాన్ని మనం వెర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. నేను చేస్తాను చూసారా, దాన్ని మనం వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. ఆ వర్మి కంపోస్ట్ చేసుకున్నది చాలా వరకు కూడా మనం మన ఇళ్ళల్లో ఉన్న కుండీలకు మొక్కలకి లేకపోతే మన మన కాలనీలో ఉన్న పార్కులు ఉంటాయి, పార్కులు ఏవి మనం చాలా కనపడదు, గుళ్ళు ఉంటాయి పక్కన చెట్లు పెంచుతాం. సో ఇలాంటివన్నీ కూడా ఆ అక్కడే ఆ వేస్ట్ని చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. క్రియేటివ్గా వాళ్ళు చెప్పచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చిన్న చిన్న పిల్లలందరినీ బాగా అట్రాక్ట్ చేయాలి. ఒక సామాజిక స్పృహను పెంచేవి కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యకర్తకు ఉండాలంటే పార్టీ సిద్ధాంతం అదే కదా, సామాజిక అంతే కదా. మన మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని కూడా మనం ఎలా గౌరవించుకోవాలి, దేశ రక్షణ అంటే ఉంది కదా అంతే. అంటే చిన్న మీరు ఇందాక ఉదాహరణ అడిగారు కాబట్టి ఆ క్రియేటివిటీ చెప్తున్నా, అంటే అక్కడ ఎందుకు యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనకి ప్రభుత్వాలే చెప్తున్నాయి, మనకి ప్రభుత్వాలు దేశం అంతా కూడా రాష్ట్రంలో కూడా ఇవి చేయండి, చెట్లు నాటండి, అవి చేయండి, ఇవి చేయండి. కానీ నాకు తెలిసి ఒకప్పుడు కార్యకర్తలు అలా ఉండేవాళ్ళు, కానీ ఇలాంటి సామాజిక స్పృహ కార్యకర్తలు కొరవటం అనిపిస్తుంది ఉండాలి. అది ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది. మన షో ముఖ్య ఉద్దేశం కూడా తెలియపాలి, అంటే ఏదో ఎన్నికల అప్పుడే తప్ప కార్యకర్త అంటే జనరల్గా చెప్తున్నాను చాలా మంది అంత సామాజిక బాధ్యత ఉండట్లేదనేది నా. కానీ మన కార్యకర్త అనే వాళ్ళకి కోర్ ఎలిమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఏ రకంగా ఈరోజు కార్యకర్తగా మనం మీరు చర్చిస్తున్నాం చూసారా, ఇవన్నిటికి కూడా మూలం కార్యకర్త ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయబోతున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే వారికి సామాజిక స్పృహ ఉంది, సామాజిక బాధ్యత వారి భుజ స్కంధాల మీద వేసుకొని మేము సిద్ధంగా ఉన్నాము అనే ఉద్దేశంతోనే వాడు వస్తున్నారు. కాబట్టి కోర్ ఏరియానే సోషల్ రెస్పాన్సిబిలిటీ. అని ఇందాక ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే అలా అలా మనం ఒక ఎగ్జాంపుల్, అలా మనం ఎన్నో విషయాల పట్ల ఇప్పుడు డెంగీ అని కాదు కరోనా కూడా కొంచెం ఉన్న బాధ్యత లేకుండా ఇంకా మాస్కులు తీసేసి తిరుగుతున్నారు, ఇంకా క్రౌడ్ అంతా కనిపిస్తుంది ఎక్కడ పడితే అలాంటి చోటకి వెళ్ళి అవేర్ చేయడం కూడా చేయాలి కార్యకర్త. అంతేగా ఎగ్జాంపుల్ డెఫినెట్గా ఇప్పుడు ఇందాక మనం డెంగ్యూ అన్నాం అంటే చిన్న అందరికీ తెలుసు
నీళ్ళు ఏమన్నా అలా పెడితే ఉంచుకోవడం అని. సో ప్రాబబ్లీ అక్కడ ఉన్న పిల్లల్ని మోటివేట్ చేసి బెస్ట్గా క్రియేటివిటీని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవచ్చు, అక్కడున్న 20 ఏళ్ళు 30 ఏళ్ళు చాలా మంది చిన్నగా అక్కడున్న వాళ్ళతోనే మనం ఏదైనా వాళ్ళకి ఏదైనా అంటే ఒక ఇప్పుడు చాలా వరకు ఒక మన ఫోన్లోనే మనం ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక సామాజిక స్పృహ కలిగించేది, ఇన్స్టెంట్గా జనాల్ని చైతన్యపరిచేది, అక్కడున్న కాలనీ వాసులతోనే వారిని మమేకం చేస్తూ సమ్ కైండ్ ఆఫ్ ఒక క్రియేటివ్ ఎలిమెంట్ కూడా యూస్ చేస్తూ మన సోషల్ రెస్పాన్సిబిలిటీ వైపు ఎలా అడుగులు వేయచ్చు అనేది కూడా కార్యకర్త అటువంటి ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ది హీ షుడ్ బి ఏబుల్ టు హీ ఆర్ షీ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ ద ఇనిషియేటివ్ అంటే స్టార్ట్ టేక్ ద ఇనిషియేటివ్. వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకెందుకు లేదు, అందుకే వ్యత్యాసం ఉంది. మామూలు వాళ్ళకి ఇంకో కార్యకర్తకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఈ వాళ్ళందరూ వాళ్ళు ఆ ఇనిషియేటివ్ కూడా తీసుకునే స్టేజ్లో ఉన్నారు. మనకు తెలిసిన కార్యకర్త ఇందాక మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో, కానీ కార్యకర్త అంటే కాదు, కార్యకర్త మీద ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అది మనం ఇష్టంగా చేసే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన ఉన్న ఏరియాలోనే మనం ఒక అటువంటి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు లోకల్గా ఉన్నా కూడా ఒక మంచి టీం ఏర్పడుతుంది. మీలాగే ఆలోచించే వాళ్ళు ముందుకు వస్తారు, అయ్యో వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, వీడు ఇంత బాగా చేస్తుంది, ఇలాంటి ఇనిషియేటివ్స్ మనకు కావాలి. మన కాలనీ వరకు మనం ఇప్పుడు మనకు ఎన్నో చేయాలనిపిస్తుంది, కనీసం మనం ఉన్న స్థానాల్లో అటువంటి మార్పులు కనుక మనం చేసుకోగలుగుతాయి, చక్కగా వాళ్ళని ఒక సామాజిక బాధ్యతతో అందరికీ కూడా మనం ముందుకు అడుగులు వేస్తాం. దట్స్ అ బిగ్ డిఫరెన్స్ విచ్ వీఆర్ డూయింగ్ ద సొసైటీ. సో ఆ రకంగా ఆ ఇనిషియేటివ్స్ డ్రైవ్ చేయడం వల్ల అలాగే ఒక టీమ్ స్పిరిట్ బిల్డ్ చేస్తూ కార్యకర్త అనే వాడికి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక అద్భుతమైన ప్యాషన్తో అంటే సెల్ఫ్లెస్ ప్యాషన్ అది కార్యకర్తకు ఉండాలి. ఒక చక్కటి టీమ్ని బిల్డ్ చేసుకుని ఒక మంచి అందరితో కలిసి ఇమిడి పనిచేసే ఒక చక్కటి మీరు ఇంకా కన్నారే స్నేహశీలి అని అలాంటి ఒక స్నేహశీలిగా ప్రతి కార్యకర్త కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కలిపితేనే ఒక అద్భుతమైన కార్యకర్త. సో కాబట్టి మీరు మీ ఒపీనియన్ ఇప్పుడు మార్చుకొని ఉంటారనుకుంటున్నారు, ఎందుకంటే స్టార్టింగ్లో మీరు చెప్పారు దేవిక గారు కార్యకర్త అనగా నినాదాలు లేకపోతే ఎస్ బియాండ్ దాట్ కార్యకర్త అంటే ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇన్ని కలిస్తేనే ఒక కార్యకర్త వ్యక్తిత్వం, ఆ కార్యకర్త పర్సనాలిటీ, ఆ కార్యకర్త మన ముందు అలాంటి ఒక అద్భుతమైన సామాజిక స్పృహతో బాధ్యతతో ఎంతో ఇష్టంతో తన మీద తనకి నమ్మకంతో అలాగే దేశం మీద ప్రేమతో మరి ముఖ్యంగా మరి దేశానికి సేవ చేయాలంటే ఒక అద్భుతమైన పొలిటికల్ ఆర్గనైజేషన్ కింద ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ని ఐడియాలజీస్ని కూడా తను క్యారీ చేస్తూ అంతే నిబద్ధతతో వెళ్ళే ఆ కార్యకర్తని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో రానున్న రోజుల్లో మన షోస్ ద్వారా ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళు ఎంత వాళ్ళలో నిజంగా ఎంత ఉంది అంతర్మదనంలోనే భాగంగానే ఆవిష్కరణ వాళ్ళని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారని అండ్ హౌ పవర్ఫుల్ దే ఆర్ అని వాళ్ళు ఒకసారి రియలైజ్ అవుతారని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని ఈ జర్నీలో మాతో కూడా మీరు సేవ్ అవుతారని ఆశిస్తూ మరి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలుకుతున్న మై ఇంట్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ మా కార్యక్రమాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని భరత్ మాత విజయ్. థ్యాంక్ యూ ఏమ్మ గారు, చాలా విషయాలు ఈరోజు కార్యకర్త నైపుణ్యాలు లక్షణాలు బాధ్యతలు అసలు ఎలా ఉండాలి కార్యకర్త గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. చూడండి మైండ్ మీడియా రేడియోలో యూట్యూబ్లో కార్యకర్త అంతర్మధనం ఇది కార్యకర్త గుండె చప్పుడు కార్యక్రమం. ఇంకొన్ని ఎపిసోడ్స్ కొనసాగుతుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది కార్యక్రమానికి. కార్యకర్త గురించి ఇంత చర్చ ఎక్కడ జరుగుతుంది, చర్చ ఇంకా కొనసాగుతుంది. వింటూనే ఉండండి మైండ్ మీడియా, చూస్తూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్కారం.